This is KMO Chakkar, lecturer in commerce. In today's video, we can discuss about the role of small scale industries. My dear students, I have explained about the introduction to small scale industries and its significance and what are its budget regarding micro, small and medium enterprises. I have explained in previous videos. Please go on, watch it, my dear student friends. Okay, before going to discuss this video, till now who have not yet subscribed my channel, please subscribe my channel. Due to clicking on the bell icon, you will get the updated notification which I am discussing. Nowadays we know that small scale industries having a very important as our Prime Minister has been also given nearly 20% of GDP to small scale industries and for their development. Okay, when coming to this role of small scale industries, we can discuss what is the main role played by our small scale industries, especially like in a developing country like India. ఇక్కడ మనము ఒకసారి గమనిస్తాం. See here, these industries are capital light and so it is suitable to a country like a where capital is deficient. Yeah, of course, నిజమే. ఇప్పుడు మన ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ వెన్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ, ఇవంతా డెవలప్డ్ కంట్రీస్. ఓకే, బాగానే ఉంది. ఎందుకు డెఫిషియంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి పెద్ద క్యాపిటల్ అనేది నాట్ నెసెసరీ. నిజమా కాదా? ఇన్ సచ్ సిచ్యువేషన్స్ మనము కొద్దిగా క్యాపిటల్ పెట్టుకున్నా కానీ మనము కంపల్సరీ ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 1 crore బడ్జెట్ ఉన్నా చాలు, లేకపోతే 50 lakhs బడ్జెట్ ఉన్నా చాలు, వీ కెన్ స్టార్ట్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. అందుకని ఇది ఏమంటున్నారంటే, ఇది క్యాపిటల్ లైట్ అనమాట. అంటే దీనికి పెద్దగా క్యాపిటల్ అనేది అవసరం లేదు. ఇలాంటి టైప్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మనము మన యొక్క కంట్రీకి బెస్ట్గా సూట్ అవుతుంది అంటున్నాడు. అంటే ఎక్కడ క్యాపిటల్ అయితే తక్కువ ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా ఇలాంటి టైప్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సూట్ అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ, దే ఆర్ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ అండ్ సో ప్రొవైడ్ ఇన్యూమరబుల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇంకోటి ఏమిటంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ తీసుకుందాం. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనము ఓవరాల్గా క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సి హియర్, వెన్ వీఆర్ వీ కెన్ టేక్ ఏ ఎగ్జాంపుల్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాట్ వీ డూ, వీ ఓన్లీ యూజ్ అండ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్. క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ మీన్స్ నథింగ్ బట్ ద వర్క్ ఈస్ డన్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మెషిన్స్ ఓన్లీ, విత్ ది హెల్ప్ ఆఫ్ ద మెషిన్స్ ఓన్లీ. బట్ వెన్ కంపేరింగ్ టు ది లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్, వీఆర్ డూయింగ్ అవర్ వర్క్ విత్ ది హెల్ప్ ఆఫ్ ద లేబర్స్. ఓకే, నౌ యూ నో దట్ వాట్ ఈస్ మీన్ బై క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ అండ్ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్. ఓకే, హియర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దే డజంట్ హ్యావ్ ప్రాపర్ ఎఫిషియంట్ క్యాపిటల్. సో వాట్ దే డూ మీన్స్ దే ట్రై టు యూజ్ ఏ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్. లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్, వీ నో దట్ దే డోంట్ హ్యావ్ ప్రాపర్ బడ్జెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ అపాయింట్ అండ్ స్కిల్డ్ మేనేజర్స్ ఇఫ్ వీ అపాయింట్ అండ్ స్కిల్డ్ మేనేజర్స్ ఆర్ స్కిల్డ్ పర్సన్స్, వీ నీడ్ టు గేవ్ ఏ హై లెవెల్ ఆఫ్ సాలరీస్ టు దెమ్. బట్ అవర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ బడ్జెట్ ఈస్ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ టు ద లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వీ నాట్ ఏబుల్ టు ఈక్విప్ ద లార్జ్ మెషిన్స్. సో వాట్ వీ డూ, వీ యూజ్ ఏ మాన్యువల్ వర్క్ ఆర్ విచ్ ద ఈక్విప్మెంట్ హ్యాస్ ఎ లెస్ కాస్ట్, వీ ఈక్విప్ దస్ టైప్ ఆఫ్ మెషినరీస్ ఓన్లీ. ఓకే, హియర్ సీ వీ కెన్ సీ దట్ ఇక్కడ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ ప్రొవైడ్ ఇన్యూమరబుల్ ఆపర్చునిటీస్. ఓకే, ఆటోమేటిక్గా మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనము ఆటోమేటిక్గా వీఆర్ యూజింగ్ దిస్ టైప్ ఆఫ్ మెషినరీస్. సో ఆటోమేటిక్గా చాలా తక్కువ లేకపోతే మెషిన్స్ యూజ్ చేయము, మాన్యువల్ వర్క్ చేస్తాం కాబట్టి లేబర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది వస్తుంది. దేంతో కంపేర్ చేసే వెన్ కంపేర్ టు ది
small scale industry, large scale industry. See here, he is saying that a given in small scale industries can provide more than 10 or 15 times more employment than the same investment in a large scale industry. Means it is giving 10 or more than 10 or 15 times of employment opportunities when compared to the large scale industries. That is the main role our small scale industries playing in our developing country like India. A recent study has revealed that investment of rupees 1 lakh in fixed assets in large scale industry will provide employment of 4%, while the same amount of investment will provide employment opportunities for 45% in small scale industry. See here, we can take an example of rupees 1 lakh in both. We can take an example of rupees 1 lakh of fixed assets in both in large scale industries as well as in small scale industries. When in large scale industries for rupees of 1 lakh of worth of fixed assets, we are appointing only a 4%. But in case of small scale industries, we are appointing a nearly 45%. In a 45%, we are appointing. See here, small scale industries are using labor intensive techniques. Due to using of such type of techniques, automatically unskilled labor or semi-skilled labor, they are getting a employment opportunities in the small scale industries. We know that our country is a highly populated country and stands in a second place next to China. In such situations, in such highly populated country where the employment opportunities are very less, when they are moving forward to large scale industries but there are no proper employment opportunities, they are appointing a skilled persons only. But in our India, due to normal literacy rate and there is no high literacy rate when compared to the developed countries, in such situations they are not able to face the competition, or they were not able to getting the opportunities in the large scale industries. So such type of semi-skilled persons or unskilled laborers, they are getting their employment opportunities in a small scale industry. See here, for 1 lakh worth of fixed assets, they are appointing a 4% only, but in small scale industries, they are appointing a nearly 45%. Okay, this is, we can say that one of the greatest and very beneficial to the laborers. Thus, these industries have a special significance in the rural areas in India, which faces the intense problem of seasonal employment. Okay, he is saying that automatically this type of small scale industries has been kept in the rural areas. So we know that they are facing that such type of seasonal employment. Seasonal employment means the opportunities they are getting only in a certain type of seasons. For example, we get the sugar factory. We can take the example of sugar factory. They can get employment opportunities in particular seasons only. But when in other seasons, they are not getting the employment opportunities. When the unemployment occurs in case of seasonal level, is known as seasonal employment. Okay, here what is the benefit means these industries have a special significance. Okay, ikkada manam benefit chusukunnataithe ee rural areas lo ee small scale industries undadam valna seasonal unemployment ni kuda తగ్గిస్తుందని మనము పాజిటివ్గా చెప్పుకోవచ్చు. దీస్ ఇండస్ట్రీస్ ఆర్ క్విక్ ఎడింగ్ ఇన్ నేచర్. ఇన్ అదర్ వర్డ్స్, ది జెస్టేషన్ పీరియడ్ ఈస్ వెరీ మచ్ లెస్ వెన్ కంపేర్డ్ టు ది లార్జ్ స్కేల్ కౌంటర్ పార్ట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ప్రొడక్షన్ తయారవడానికి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఇట్ టేక్స్ ద లార్జ్ టైం, లైక్ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఐక యూనిట్స్ తయారవడానికి దెర్ విల్ బి ఏ మోర్ టైం కన్స్యూమింగ్. But when compared to the small scale industries, it has a very less matter. Then small scale industries are better organized to counter the problem of inflation. See here, he is also saying another, what is the main role here means, small scale industries are better organized to counter the problem of inflation. Also, inflation means, we know that what is meant by inflation means nothing but continuous rising of prices, or we can say that decreasing the real value of
इनकम ऑफ ए पर्सन और ए कंज्यूमर और ए कस्टमर वॉट एवर इट मे बी दिस इंडस्ट्रीज हियर वी कैन से दैट वॉट इज द बेनिफिट दिस हैज बीन डूइंग. Small scale industries have the capacity to provide essential commodities at the shortest possible time and thereby control the price line. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క yielding nature ఏ విధంగా ఉంది, చాలా షార్ట్ లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఆటోమేటిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇన్కమ్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను నార్మల్ ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తున్నాను. మీ దగ్గర ఒక ఆరు నెలలకి వచ్చే నెల నెలకి వస్తూ ఉంది ఒకటో తేదీకంతా మీకు ఒక 20,000 లేకపోతే ఒక 10,000 ఎంతో కొంత ఒక 5,000 ఏది వచ్చినా అనుకున్నాం. ఏ ఇన్కమ్ వచ్చినా ఏమవుతుంది, ఒక కరెక్ట్ టైంకి వచ్చేసరికి ఏమవుతుంది, మీ యొక్క నెససరీ నీడ్స్ని మీరు మీట్ అవ్వగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైనాన్షియల్ కట్టాలి లేకపోతే ఏదో ఒక ఇన్స్టాల్మెంట్లో తీసుకుంటారు, మీకు కరెక్ట్ టైంకి అమౌంట్ అందితే ఏమవుతారు, ఆ యొక్క నెససరీస్ని క్లియర్ చేస్తారు. ఇక్కడ కూడా మనకి ఆ యొక్క రిటర్న్స్ షార్ట్ రన్లో ఈ విధంగా ఉండడం వలన ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఇలాంటి ఇన్ఫ్లేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్ని నుంచి మనం ఈజీగా avoid our choose. So he's saying small scale industries are better organized to counter the problem of inflation. These industries have the capacity to provide essential commodities at the shortest possible time. Inkoti ikkada manamu ikkada normal main example ku vachesam. Ikkada manam cheppukunnataithe ikkada em antunnadu, small scale industries are better organized. Avunu nijame emi ikkada em problem ni tirustund antunnadu, inflation yokka problem ni tirustundi. Ela tirustundi ee type of industries ante ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసర సరుకులు. ఎసెన్షియల్ కమోడిటీస్ నెసెసరీ లైక్ ఫుడ్, మిల్క్, ఆల్ దిస్ ఆర్ కమ్స్ అండర్ విచ్ కమోడిటీస్ ఆర్ నెసెసరీ అండ్ రెగ్యులర్లీ యూజింగ్ బై ది పబ్లిక్ లైక్ సాల్ట్, షుగర్, మిల్క్, వాటర్ ఆల్ కమ్స్ అండర్ ద ఎసెన్షియల్ కమోడిటీస్. ఇది ఏమవుతుంది, ఇప్పుడు మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ ప్రాపర్ లెవెల్లో అందకపోతే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ అనేది రైజ్ అవుతుంది. ఇప్పుడు నిత్యావసర సరుకులే కదా మెయిన్, ఎవరికి, ఎనీ పూర్ పీపుల్కి నిత్యావసర సరుకులు అనేది చాలా అవసరం, మనకు తెలిసిన విషయం. ఇక్కడ నిత్యావసర సరుకులు ఎవరికైనా ప్రాపర్గా అందకపోతే ఏమంటుంది, అక్కడ మనం ఇన్ఫ్లేషన్ అంటే ఆటోమేటిక్ ఏమంటున్నాం, ఒకటి కంటిన్యూస్ రైజింగ్ ఆఫ్ ప్రైసెస్, రెండోది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏమి, కన్స్యూమర్ యొక్క రియల్ ఇన్కమ్ తగ్గిపోతూ ఉంది. రియల్ ఇన్కమ్ తగ్గిపోతానంటే ఎలా అంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి యొక్క ఆదాయం 10,000 అనుకున్నాం. వీఆర్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ 10,000 ఆఫ్ ఏ ఇన్కమ్ ఇన్ 2019. హీఈస్ గెటింగ్ ఏ 2019 అండ్ ఇన్కమ్ ఆఫ్ ఏ 10,000. నౌ ఇన్ 2020 ఆటోమేటిక్లీ ద ఇన్ఫ్లేషన్ హ్యాస్ బీన్ రైజ్డ్. ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ది ప్రైసెస్ హ్యాస్ బీన్ rise it 10 rupees to 20 rupees of a product in such situations. Here also he is getting, in 2020 also he is getting the income only 10,000 only. In such situations here the income has been increased to 20 rupees. So what has been here, the real income of a consumer, the real value of a consumer is decreasing. But When coming to this small scale industries, due to satisfying this essential commodities at shortest possible time, we can automatically reduce the inflation. Automatically, if we get the shortest possible time, then automatically there will be a control the price. That's all I am saying. If you are getting the any amount in order to meet your necessities, then automatically your problems will clear. Here also when coming to the small scale industries, in case of inflation, when there is a proper essential commodities are available at shortest possible time, automatically we can control the price line or inflation. Similarly, the small scale industries, their low investment content are not badly affected as large scale industries during the downtrend in the economy. Okay, another important point he is saying that similarly, the small scale industries with their low investment content are not badly affected as the large scale industries during the downtrend in the economy. For example, suddenly due to these inflationary trends, our economy has been down to negatives ki vellipindi. In such situations due to our small scale industries, the investment is low, so it doesn't show any bad effect. Okay, I will give you another example here. For example,
A person is earning 10,000. Okay, when he reduces to 9,900, there is no any change. There is no any change, only a small change. But when the earning has 10C, but it has been reduces to, it has been reduces to 8C, it has a major difference, like 200 crores. It has been 200 crores. So we can automatically observe that when there is a much or more investment, there will be a much effect. But in small scale industries, that doesn't have such type of risk. Why? Because small scale industries have a low investment, so it doesn't badly affected as the large scale industries. Next, these industries are skill light. There is no need for sophisticated technology, and any person with some basic training will be able to run these industries. I have already said that in small scale industries, the unskilled people or semi-skilled people may also get the employment opportunities. So here there is no need of special technology. In large scale industries, I am taking one example. I have purchased a machinery of nearly 50 crores. In order to operate such type of machine, we need an expert person in order to do that such activity. And any semi-skilled person or unskilled person doesn't do that. Why? Because it has a high level of technology and it needs a proper thinking. This type of machinery may be operated only by the expert. Isn't it? Okay, in order to operate such type of 50 crores of machine, an expert needs a lot of training. Say for example, 3 months or 6 months for training period. For training that person, we need experts. For experts are the person who are training to the trainee. For experts, we should give the amount. For training period, we lose of amount. Later on, it takes a lot of here. There are two losses. What is it means? First of all, of course, in large scale industries, they are generating the revenues in more. But when comparing to the small scale industries, I am saying here to you. First one is time. You have a loss of time in producing of the goods and services. Next one is here, we can say that cost. Due to training, all this, we have a lot of. But in case of small scale industries, there will be a positive, there will be less time consumption, there will be a low cost, even though with some basic training also can operate such type of industries. Then important light is another encouraging feature of this industries. These machineries need for this industries can be manufactured indigenously in a country like India, which is facing acute foreign exchange transaction. These industries are real blessing. We can also say that it is one of the greatest one in manufacturing, also in manufacturing, also in exports, imports also it plays a major role. Then a major problem faced by the Indian planners in the tendency of large-scale industries getting concentrated in some areas. This has led to the concentration of economic powers in these areas called regional equity. Small-scale industries can be widely spread. It will be used for achieving the balanced regional development since they facilitate decentralization of industry and reduce the concentration of economic power. Okay. For example, large-scale industries ekkada untayi, for example, oka large scale industries unnindattaithe automatic ga manamu chinna taraha samasthalu oka 5 anukundam. Ee 5 lo manaki telisinde employment opportunities ekku untayi. Ikkada employment opportunities anedi takku untayi. Kaakapothe ikkada ee 7th point vishayaniki vaste, ikkada large scale industries lo okkade rule chestadu, ante vidu dominance anamata, ante monopoly laga. Ippudu for example, మనము వీళ్ళు మోనపోలి ఏం చేస్తాడు, ఎంత ధర ఫిక్స్ చేసినా, ఎంత ధర నిర్ణయించినా మనం ఏం చేస్తున్నాం, డెఫినెట్లీ వీ షుడ్ పర్చేస్ ఇట్ మే దట్ పర్సన్. ఇఫ్ యూ కీప్ ద ప్రైసెస్ మోర్ దెన్ డెఫినెట్లీ వీ షుడ్ పర్చేస్. దెర్ ఇస్ నో ఎనీథింగ్. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ ఏముందంటే అక్కడ ఎక్కువ ఉంది. కాకపోతే వెన్ కంపేర్ టు ది
అంటే ఇక్కడ ఏమిటంటే బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ లేదు, అంటే ఒక చోట ఒక విధంగా ఇంకో చోట ఒక విధంగా ఉంటుంది, అంటే ఆ ఎకనామిక్ పవర్ ఆర్థిక పవర్ ఆ విధంగా ఉంటుంది అనమాట. కాకపోతే వెన్ కంపేర్ టు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అక్కడ డీసెంట్రలైజేషన్ ఉంటుంది. డీసెంట్రలైజేషన్ అంటే సబ్ డివిజన్ ఉంటుంది. అందుకని ఇది ఏ దీనికి లాభం ఏమిటంటే అన్ని చోట్ల ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా దాని యొక్క ఎకనామిక్ పవర్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ మొబిలైజింగ్ క్యాపిటల్ అండ్ ఎసెన్షియలీ అగ్రేరియన్ ఎకానమీ. పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు కీప్ దర్ మనీ ఐడియల్ రెదర్ దెన్ ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ సిన్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ లొకేటెడ్ క్లోజ్ టు ది ఏరియాస్ వేర్ పీపుల్ స్టే. మొబిలైజేషన్ ఆఫ్ రూరల్ ఏరియా సేవింగ్ ఈజ్ ఈజీ. ఇంకోటి మనం చెప్పుకున్నాం, అంటే ఆటోమేటిక్గా క్యాపిటల్ అంటే తెలుసు మనకి, వీ నో దట్ క్యాపిటల్ మీన్స్ నథింగ్ బట్ మూలధనం అంటాం. అండ్ ఎసెన్షియల్ అగ్రేరియన్ ఎకానమీ అంటే మన టైప్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీ అంటాం. అగ్రేరియన్ ఎకానమీ మీన్స్ నథింగ్ బట్ ద మన యొక్క డెవలపింగ్ ఎకానమీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. పీపుల్ హ్యావ్ టెండెన్సీ టు కీప్ దర్ మైండ్ని ఐడల్ రెదర్ దెన్ ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ సిన్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ క్లోజ్లీ లొకేటెడ్ టు ది ఏరియాస్ వేర్ పీపుల్ స్టే. మొబిలైజేషన్ ఆఫ్ రూరల్ సేవింగ్స్ ఈజ్ ఈజీ. ఇక్కడ మనకి ఏమంటే సేవింగ్స్ కూడా నేర్పిస్తుంది అనమాట. ఇక్కడ పీపుల్ హ్యావ్ టెండెన్సీ టు కీప్ దర్ ఐడియల్ రెదర్ దెన్ ఇన్వెస్టింగ్ ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇక్కడ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్లో మనము ఇన్వెస్ట్ చేయలేమన్నమాట, అంటే వీళ్ళతో మనము దానికి దీనికి మ్యాచ్ కాదనమాట. కాకపోతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉండడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క మనీ ఏం చేస్తారు, అందులో ఇన్వెస్ట్ చేస్తారు, ఎంతో కొంత సేవింగ్స్ అనేది ఏం చేసుకుంటారు అంటే రిటర్న్స్. నెక్స్ట్, దిస్ ఇండస్ట్రీస్ ఆర్ రన్ విత్ లోకల్ లేబర్ అండ్ లోకల్ అవైలబుల్ మెటీరియల్స్. దెన్ ఇంకోటి అడ్వాంటేజ్ ఏమిటంటే ఇక్కడ లోకల్లో నుంచైనా మనము తీసుకోవచ్చు అనమాట రిసోర్సెస్ని. లోకల్ రిసోర్సెస్ తీసుకుంటాం ఎందుకంటే రూరల్ ఏరియాస్లో పెడతాం కాబట్టి అన్ని యొక్క రిసోర్సెస్ ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏమిటంటే లోకల్ అవైలబుల్ రా మెటీరియల్స్ దాంతోపాటు లోకల్లో అవైలబిలిటీ లేబర్స్ని కూడా అక్కడ మనం పెట్టి వర్క్ అనేది చేయించుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వీ కెన్ నాట్, దెర్ ఈస్ ఏ నాట్ అవైలబిలిటీ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ లేబర్స్. వై? బికాస్ దే రిక్వైర్స్ ఏ స్కిల్డ్ పర్సన్స్ అండ్ దే హ్యావ్ టు సర్చ్ ఫర్ సచ్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డీమెరిట్ టు ది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ ఇట్ ఈస్ మెరిట్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. దెన్ ఫేస్డ్ విత్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, నేను ఇప్పుడే చెప్పుకున్నాను కదా, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, లో వేజెస్, సెమీ స్టార్వేషన్ కండిషన్స్, ఎక్కడైతే పని లేదో అలాంటి వాళ్ళకి ఇది ఏం చేస్తుందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పని ఇస్తుంది అని ఇప్పుడే చెప్పినాను. స్మాల్ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రత్యేకంగా యొక్క పీపుల్కి దే హ్యావ్ ఓన్లీ వర్క్ ఇన్ పర్టికులర్ సీజన్స్ ఓన్లీ. సే ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ వర్క్ ఇన్ ది రైనీ సీజన్స్, ఇలాంటి వాళ్ళకి కొందరికి మనం చూస్తున్నాం పండిస్తే అగ్రికల్చర్ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కలుగుతుంది. కాకపోతే ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ఆ విధంగా ఉండదు, ఎందుకంటే సీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దాంతోపాటు లో వేజెస్, ఇలాంటి స్టార్వేషన్ కండిషన్స్, దెర్ ఇస్ నో వర్క్, ది ఇండియన్ ఎకానమీస్ క్యారెక్టరైజ్డ్ బై ది మైగ్రేషన్ ఆఫ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ స్ప్రెడింగ్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ స్పెషల్లీ ఇన్ రూరల్ ఏరియాస్ విల్ రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్. ఈ సేమ్ దట్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇలాంటి అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇంకోటి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రెడ్యూసెస్ ద పొల్యూషన్ అండ్ హెల్త్ ఇన్ ప్రొటెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. ఇంకోటి మనకు తెలిసింది ఎందుకు ఎలా ఇది ఎలా దీని యొక్క ప్రొటెక్షన్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తుంది, ఎలా పొల్యూషన్ని రిడ్యూస్ చేస్తుంది అంటే ఇక్కడ నేను చెప్తాను. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ మెషినరీస్ యూస్ చేస్తుంది, దాంతోపాటు ఎక్కువ స్మోక్ అనేది రిలీజ్ చేస్తుంది. కొన్ని టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఏం చేస్తుంది, దాని యొక్క కెమికల్స్ ఏం చేస్తుంది, దే ఆర్ రిలీజింగ్ దేర్ కెమికల్స్ ఇన్ ది వాటర్. దే ఆర్ రిలీజింగ్ దేర్ కెమికల్స్ ఆర్ దే ఆర్ రిలీజింగ్ దేర్ స్మోక్ ఆర్ దే ఆర్ మేకింగ్ ఎ మోర్ సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్, ఆల్ దిస్ ఎక్సెట్రా. బట్ ఇట్ ఎఫెక్ట్స్ టు ది మనకి ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా ఇట్ షోస్ ఏ గ్రేటర్ ఇంపాక్ట్ టువర్డ్స్ ద అవర్ ఇండియన్ ఎకానమీ ఆర్ అవర్ ఎకానమీ. డ్యూ టు దట్ ఇట్ ఎఫెక్ట్స్ మన ఎకానమీకి ఎఫెక్ట్ అయితే ఏమిటంటే ఆటోమేటిక్గా హెల్త్ ఇష్యూస్ అనేది అరైజ్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ అనేది ఉండదు, ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నార్మల్ మాన్యువల్ లేబర్ని, అంటే లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ని యూటిలైజ్ చేసుకుంటుంది. అంటే దే ఆర్ యూటిలైజింగ్ ద లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్. దెన్ ఆల్సో డ్యూ టు దట్ యూటిలైజింగ్, ఇంకోటి ఏమిటంటే దీనికి లోకల్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసేసుకుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇది మన యొక్క ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ అనేది చేస్తుంది. ఫస్ట్ ఐ అనదర్ టైమ్ ఐఎమ్ రివైజింగ్ హియర్, ఇట్ ఈస్ ఏ తక్కువ క్యాపిటల్తో మనము మెయింటైన్ చేసుకోవచ్చు. లేబర్ ఇంటెన్సివ్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఇంకోటి దీని యొక్క పీరియడ్ తక్కువ ఉండడం వల్ల బెస్ట్, ఇన్ఫ్లేషన్స్ని తగ్గిస్తుంది. దెన్
నార్మల్ టెక్నాలజీ ఉన్న ఎవరికి కొంత బేసిక్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఇండస్ట్రీస్ని రన్ చేయొచ్చు ఈజీగా. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే బ్యాలెన్స్ రీజనల్ డెవలప్మెంట్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే క్యాపిటల్ని ఈజీగా సేవింగ్స్ని అవకాశం ఇస్తుంది. లోకల్లో ఉండే అవైలబిలిటీని లేబర్ని బాగా యూటిలైజ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్లియర్ చేస్తుంది. పొల్యూషన్ని కూడా ప్రొటెక్షన్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.